పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం రోజు జరుపుకునే దివ్య పూజాబలి యమావు దర్శనములో చూస్తూ ఉన్నాం. ప్రతి దివ్య పూజాబలిలో రెండు భాగాలు ఉన్నవి. మొట్టమొదటిది దేవుని వాక్యం, రెండవది రొట్టెను స్వీకరించటం. ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు ఒక ప్రధాన యాజకుడిగా యమావుకు వెళ్ళు శిష్యులతో దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. విశ్వాసానికి కేంద్ర బిందువు అయిన జెరూసలేము నుండి 7 కిలోమీటర్ల దూరమైన యమావుకి వెళుతూ ఉన్నారు. అంటే వీరు విశ్వాసానికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది జెరూసలేమునకు పడమర, అంటే సూర్యుడు అస్తమించే దిక్కు. తూర్పు దిక్కు అంటే వెలుగు. కాబట్టి వీరు వెలుగు నుండి చీకటిలోనికి, విశ్వాసం నుండి అవిశ్వాసానికి ప్రయాణిస్తూ ఉన్నారు. ఎలుగు వైపుకు, విశ్వాసం వైపుకు క్రీస్తు ఏ విధంగా నడిపిస్తూ ఉన్నారు ఈ యమావు దర్శనములో చూస్తూ ఉన్నాం. ఈనాటి సువిశేషములో ఆ దినమునే అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఆ రోజు అంటే ప్రభు ఉత్థానుడైన రోజు, దేహం కనిపించని రోజు, ఖాళీ సమాధిని చూచిన రోజు. ఆ దినము అంటే స్త్రీలు సుగంధ ద్రవ్యాన్ని తీసుకొని వెళ్ళిన రోజు. మార్గమును వెళుతూ ఉన్నప్పుడు ప్రభు వచ్చాడు. వారు ఆయనను చూచరు కానీ గుర్తించలేకపోయారు. ఎందుకు అంటే వారు కూడా ప్రతి ఒక్కరు తలంచినట్లు ప్రభు మరణించారు. వారు ఖాళీ సమాధిని చూచినప్పటికీ, ఆ స్త్రీలు ఆయన దేహం కనిపించడం లేదని చెప్పినప్పటికీ వారు దూరంగా వెళుతూ ఉన్నారు. అంటే ఇక క్రీస్తునాథుని జీవితం ఇక ముగిసిపోయినది. ఇక క్రీస్తునాథుడు వారి జీవితాలలో లేకుండా జీవిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో క్రీస్తునాథుడు వారితో నడుస్తూ ఉన్నారు. మన దేవుడు మనతో నడిచే దేవుడు. దివ్య సప్రసాదాన్ని ప్రభు ఎందుకు స్థాపించాడు అంటే, మనతో ఉండుటకు, మనలో ఉండుటకు ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించారు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 28:20 లోక అంతము వరకు సర్వదా నేను మీ తోడుండెను అని అభయమోసిగెను. ఈ నడవటం అనేది ఆదికాండం 3:8 దేవుడు నడవటం, నిర్గమకాండములో 13:21-22 దేవుడు మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా దేవుడు నడవటం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎల్లప్పుడూ మనతో నడుస్తారు, కానీ మనం గుర్తించటం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. వారు విచారంతో నిలిచిపోయారు. వారంతా ఆయనను మెస్సయ్యా అని అనుకున్నారు. ఇజ్రాయెల్ను రక్షించునని మేము ఆశతో ఉంటిమి అంటూ ఉన్నారు. ఎప్పుడైతే మనకి విచారం కలుగుతూ ఉంటుందంటే, ఎప్పుడైతే మన ఆశ కోరిక అనేటువంటివి నెరవేరవో అప్పుడు మనకి విచారం అనేటువంటిది కలుగుతూ ఉంది. కాబట్టి ఈయన ఇజ్రాయెల్ ప్రజలను రక్షిస్తారు అనేటువంటి ఆశతో ఉన్నారు, కానీ అటువంటిది జరగలేదు. కాబట్టి వారు విచారంతో వెళ్తూ ఉన్నారు. వారు ఈ లోక సంబంధమైనటువంటి మెస్సయ్యగా గుర్తించారు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి మెస్సయ్యగా గుర్తించలేదు. కాబట్టి వారికి విచారం కలిగింది అని మనం గమనించవచ్చు. క్రీస్తు భగవానుడు వాక్యాన్ని వివరించడం ఈనాడు యమావు పట్టణంలో చాలా చక్కగా మనం గమనించవచ్చు. ఈ ఇరువురు కూడా సరైన విధంగా వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు. దేవుని వాక్యాన్ని తెలుసుకోలేకపోవటం, వాక్యాన్ని వినకపోవటము అంటే ఖచ్చితంగా మనం కూడా అవివేకులం అవుతాం, మందమతులం అవుతాం. ఉత్థాన క్రీస్తు వాక్యానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చినట్లు మరి మనం చూస్తూ ఉన్నాం. మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనమును ఆయన వివరిస్తూ ఉన్నారు. వాక్యాన్ని వినప్పుడు మొద్దుబారిన హృదయాలు ప్రజ్వరిల్లాయి, వారికి జ్ఞానోదయం కలిగింది. వాక్యము అంటే దేవుని భరోసా, ఆయన అభయం, ఆయన మాట. సాక్షాత్తు వాక్యము అంటే దేవుడే. వాక్యం లేకపోతే దేవుని భద్రత, భరోసా మాత్రమే లేనట్టు కాదు, సాక్షాత్తు దేవుడే లేనట్టు. కాబట్టి నిరాశ, విచారం. క్రీస్తు అనుభవించిన శ్రమల గురించి ఆయన వివరిస్తూ ఉన్నారు. క్రీస్తు శ్రమలు అనేవి మహిమలో ప్రవేశించటకు ముఖద్వారము. శ్రమల ద్వారా రక్షణ అనేది నమ్ముటకు కొద్దిగా కష్టమైనప్పటికీ ఆయన ఎన్నుకున్న మార్గం శ్రమలు. రొట్టెను విరచటం అంటే దివ్య పూజాబలిలో జరిగే రెండో భాగం. అప్పుడు వారు క్రీస్తును గుర్తించరి. ఎప్పుడైతే ఆయన రొట్టెను విరిచారో అప్పుడు వారు క్రీస్తుని గుర్తించారు. మనం కూడా అప్పరసాలలో ఉన్న క్రీస్తుని గుర్తించాలి. గుర్తించిన తర్వాత వారు యెరూషలేముకు తిరిగి వెళుతూ ఉన్నారు. అంటే విశ్వాసముతో విశ్వాసుల సమాజంలో చేరుతూ ఉన్నారు. వారు క్రీస్తు ప్రభుకు సాక్షిగా నిలుస్తూ ఉన్నారు. యమావు దివ్య పూజాబలిలో ఇద్దరు శిష్యులు
క్రీస్తుని గుర్తించినట్లే మనం కూడా ప్రతి దివ్య పూజావళిలో క్రీస్తుని గుర్తించుదాం. ఆమేన్.